కృష్ణుడు, నేను నీ సహాయం కోసం వచ్చాను అని అన్నాడు. భీష్ముడు చేతులు కట్టుకుని, మీరు నన్ను ఆజ్ఞాపించండి ప్రభు అనగానే కృష్ణుడు భీష్ముడు కట్టుకున్న చేతులు పక్కకు పెట్టి, భీష్మ, నువ్వు గంగ కుమారుడివి. మీ అమ్మ నిన్ను ఆదర్శవంతమైన రాజుగా చూడాలనుకుని నిన్ను తనతో స్వర్గానికి తీసుకువెళ్లి నీకు అస్త్రవిద్య పరశురాముడి దగ్గర, రాజనీతిజ్ఞత ఇతర ధర్మాల గురించి దేవగురువులైన బృహస్పతి దగ్గర నేర్పించింది. నువ్విప్పుడు మరణానికి దగ్గరగా ఉన్నావు. నీకు తెలిసిన ధర్మాలు, పొందిన జ్ఞానం మొత్తం యుధిష్ఠిరుడికి ఉపదేశించు. భీష్ముడు వాసుదేవుని మాటకు అంగీకరిస్తూ, యుధిష్ఠిరుడికి దాన ధర్మం, ఒక మనిషి తన కష్టార్జితంతో చేయాల్సిన దానాలు. రాజధర్మం, రాజుగా ప్రజలు రాజ్యం పట్ల చేపట్టాల్సిన బాధ్యతలు. మోక్షధర్మం, మోక్ష సాధనకు అనుసరించాల్సిన మార్గాలు. స్త్రీధర్మం, స్త్రీలు పాటించాల్సిన విధి విధానాలు. చివరగా భాగవత ధర్మం, స్వచ్ఛమైన మనసుతో ఆ భగవంతుణ్ణి ఎలా సేవించాలి అనే విషయాలు. ఇలా ఎన్నో అంశాలను మొత్తంగా 40 రోజుల పాటు బోధించాడు.